ఓకే సార్, మనం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అని బలమైన ప్రచారం జరిగింది. సో జరిగినప్పుడు ఇద్దరు ఒకటే కదా మన లక్ష్యం, మన టార్గెట్ కేసీఆర్ అనుకున్నప్పుడు, సో ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కోటేశారు, అంతేనా సార్? అవునా, కొంతవరకు ఈ ప్రచారం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా, ఆ నేరేటివ్, ఆ ప్రచారము కొంత భారతీయ జనతా పార్టీని అసెంబ్లీలో కొంత డామేజ్ చేసిన మాట వాస్తవం. సో కాకపోతే ఏంటంటే అది వాస్తవం కాదు. ఓకే, వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రచారం జరుగుతూ ఉంది, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోబోతున్నారు అన్న చర్చ జరుగుతుంది. నిజంగా విలీనం చేసుకోబోతా ఉన్నారా? ఇప్పుడు మాకు వాళ్ళని విలీనం చేసే అవసరం లేదు. మేము మా స్వతహానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మా ప్రభుత్వాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అటువంటిప్పుడు వీళ్ళని మీద తీసుకుంటాం? వీళ్ళ మీద ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, వీళ్ళ అహంకారులని, వీళ్ళ అవినీతి పనులని, వీళ్ళు చాతగాంతాలని అని చెప్పి తెలంగాణని మొత్తం నాశనం చేసినని చెప్పి వాళ్ళకు బ్రాండ్ ఉన్నప్పుడు వాళ్ళతో మేము ఎందుకుపోతుండే? వాళ్ళని మేము తీసుకుంటాం డెఫినెట్గా. ఈరోజు మేము మా సిస్టమ్ పెట్టినాం కదా, మా పార్టీలో ఎవరు చేరాలన్నా రిజైన్ చేసినా అంటే మా పార్టీలో చేరాలని మేమే చెప్తున్నాం. మీ విలీనాలు గిన్నాలు మేము పెట్టుకోం. మీరు మీ పార్టీ మీది పార్టీ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. రేపు భారతీయ జనతా పార్టీని మళ్ళీ అవకాశం ఇస్తారు. భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు తెలంగాణలో, టీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్, టీఆర్ఎస్కు భవిష్యత్తు లేని పార్టీ అది బీఆర్ఎస్, భవిష్యత్ లేని పార్టీ. అటువంటి పార్టీ మేమేది విలీనం తీసుకుంటాం, అటువంటి పార్టీ మేమేం దగ్గర తీసుకుంటాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతుంది రేపు బీజేపీని ఎదుర్కోవడానికి. ఈ యొక్క రాజకీయ పరిస్థితిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్. వాళ్ళు ఒకటైతారు, బీజేపీ కాదు. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈ ప్రచారం మిమ్మల్ని ఇబ్బంది కలగజేసింది. మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందు ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు, మీ పార్టీ నుంచి ఎందుకు తిప్పికొట్టలేదు ఇలాంటి అసత్య ప్రచారాలని? మీరు అడిగారు, నేను చెప్తున్నా కదా, ఇది కాంగ్రెస్ ఆడినటువంటి నాటకము, కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారము. కాంగ్రెస్ ఇటువంటి ప్రచారం చేసే D2 గ్లోబల్ ప్రచారంలో కాంగ్రెస్ మించిన పార్టీ లేదు. మదర్ ఆఫ్ ఆల్ లైస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ. ఈ అబద్ధాల ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా వాళ్ళిద్దరు కలిసి బీజేపీని ఓడించాలని ప్రయత్నంలో ఈ యొక్క నరేషను, ఈ యొక్క అబద్ధాల ప్రచారము ఒక భాగము. సార్, మీకు బీఆర్ఎస్ పార్టీ తోటి అవసరం లేదని కాసేపు అనుకుందాం. మంచోచేడో కేసీఆర్ సేఫ్గా ఉండాలని అయితే ఆలోచిస్తాడు కదా, ఎందుకంటే సో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలి, సో వాళ్ళ మెజార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటే సో కలిసిపోతాం కదా అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపు 8 మంది దాకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కండువా కప్పుకున్నాడు. సో కేసీఆర్ సేఫ్ జోన్లో ఉండాలంటే ఆప్షన్ బీజేపీ కదా ఇక ఆయనకు? సో సేఫ్ జోను, డేంజర్ జోను అనేది ఉండదు ఇక్కడ. ఈ రాజకీయ పరిస్థితిలో తెలంగాణ ప్రజలు మొన్న ఎంపీ సీట్లలో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చారు. దాదాపు కాంగ్రెస్కి ఎంత ఇచ్చారు, మాకంత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు కూడా ఇవ్వలేదు. అటువంటి మునిగిపోయిన పడవని మేము మా దాంట్లో తీసుకుంటామంటే, మేము మునిగిపోయిన పడవ కానీ ప్రజల్లో తిరస్కరించిన పార్టీలు కానీ వాళ్ళని మేము మా దాంట్లో దగ్గర తీసుకునే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఇండివిజువల్గా ఫైట్ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఈ తప్పుడు ప్రచారం అని చెప్పి స్పష్టంగా చెప్తాం. కానీ కవిత బెయిల్కు మీ విలీనానికి లింక్ ఉందంట కదా? కవిత బెయిల్ లీగల్ ఇష్యూ, అది కోర్టు ఇవ్వాలి. కోర్టు ఏం చేస్తుంది మనకు తెలియదు. కేజ్రీవాల్ బెయిల్ ఏమైంది, ఒక కోర్టు ఇచ్చిన ఒక కేసులో, ఇంకొక కేసులు ఇవ్వలేము. ఈమె కేసు కవిత అరెస్టుకు, కవిత కేసును మాకేం సంబంధం? మమ్మల్ని అడిగింది ఇక్కడ దందా చేసినామే, మీకు మాకు సంబంధం లేదు కదా. ప్యూర్లీ జ్యుడిషియల్ మ్యాటర్, అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు, దర్యాప్తు సంస్థలకు, కోర్టుకు మధ్యన ఉన్నటువంటి విషయం. బీజేపీకి ఏం సంబంధం అది? సో కాబట్టి ఆ అంశము మేము ఎప్పుడు ఆలోచించలేదు, అటువంటి ఒక ఆలోచన లేదు. ఆ దానికి ఇటువంటి సంబంధం, ఏ రాజకీయ ప్రక్రియకు ఆ ఒక కేసుతో సంబంధం లేదు. కానీ విలీనానికి మీ హైకమాండ్ రెడీగా ఉందంట. మీ బీజేపీలో ఉన్న కీలక నేతలు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కావచ్చు, ఒకరిద్దరు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, దానివల్లనే జాప్యం జరుగుతూ ఉంది. ఢిల్లీ ఎన్నికల తర్వాత సో కలిసిపోతూ ఉన్నారు. ఇదంతా అబద్ధం ప్రచారము. కిషన్ రెడ్డి ఒప్పుకోడు, సంజయ్ ఒప్పుకోడు, అరవింద్ ఒప్పుకోడు, ఎవరు కూడా ఒప్పుకోరు. మేము ఒప్పుకోము, కార్యకర్త ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం కేవలం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బలం పెరుగుతుందని చెప్పేసి, రేపు రాబోయేటటువంటి ఒక పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో, స్థానిక ఎన్నికల్లో బీజేపీకు సీట్లు రావద్దని చెప్పేసి ఇటువంటి ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నాను. వాస్తవానికి మళ్ళీ నేను చెప్తున్నాను,
ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఏం చేస్తున్నారు? ముగ్గురు అరెస్ట్ చేస్తే అయిపోతుందా? ఎందుకు అసలు బయట పెట్టట్లేదు మీరు? మేడిగట్ట అదే విధంగా కాళేశ్వరంలో అవన్నీ జరిగిందన్నారు, ఏమైంది? మీరు ఇంతవరకు కేసులు ఎందుకు పెట్టలేదు? దాని మీద ఎందుకు దాని మీద చర్య తీసుకోవట్లేదు? అనేకమైనటువంటి ఒక అవినీతిని బయటపడదని మీరే చెప్తున్నారు. మరి ఎందుకు మీరు ఆ పార్టీని వదిలిపెడుతున్నారు? మీరు షాడో బాక్సింగ్ చేస్తున్నారు, కొట్లాడుకుంటారు, చేసుకున్నారు. ఎంతగానే మీ ఇద్దరు దోస్తులు, బీజేపీ పెరగొద్దు అనేటువంటి ఆలోచనతో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు కూడా బీజేపీ నమ్ముతుంది. మా ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా అటువంటి ఒక ప్రస్తావనకు ఎవరు కూడా సుముఖంగా లేరు, ఉండరు. ఓకే, కవితకి ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది సార్? అంటే మీరు సీనియర్ అడ్వకేటు, సో మీకు కొన్ని లీగల్ పాయింట్స్ తెలిసే ఉంటాయి. బయటికి వస్తుందా ఇప్పుడంతలా వచ్చే అవకాశం లేదా? బెయిల్ అనేది రైటు, అవి ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. కోర్టు ఆ కోర్టుకు ముందు ఉన్న ఆధారాల ప్రకారము బెయిల్ ఇవ్వాలా లేదా నిర్ణయం చేస్తారు. బెయిల్కు చాలా గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్లో ఆమె ఫిట్ అయిదేనో కోర్టు బెయిల్ ఇస్తుంది. లేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఈమె మీద ప్రేమ ఫేసే కేసు ఉన్నది అంటే బెయిల్ తీసుకొస్తారు. అది లీగల్ ప్రాసెస్లో మనం చెప్పలేము ఎప్పుడు ఏం చేస్తారో ఏంటి. ఓకే, సో అధ్యక్ష మార్పుపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం సార్? ఇంకేమైనా టైం పడుతుందా? ఈ 1 వీక్ లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే 1 వీక్ 10 డేస్ అని కాదు, ముందుగా జాతీయ అధ్యక్షుడు నిర్ణయం కూడా కావాలి. కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించారు అది ఉన్నప్పుడు కూడా, అధిష్టానం బహుశా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఓకే.